సిస్టర్ నువ్వు నా సిస్టర్ అయినందుకు చేయాలేవో ఫేవర్ ఫియర్ లేకుండా అడిగి పెళ్ళాలకు అనుమానాలు ఎక్కువ అంటారు కానీ ఆ అనుమానాలు రాకుండా మొగుళ్ళు బిహేవ్ చేయాలి కదా చేయాలి కదా ఇంతకు బావ ఏం చేసాడు మొన్న ఒక రోజు నైట్ అంతా ఇంటికి రాలేదు వర్క్ చేసాడేమో ఎక్కడ పైగా ఆయన బట్టల పూల వాసన కూడా వచ్చాయి భర్త ఒక రాత్రి ఇంటికి రాలేదంటే 100 కారణాలు చెప్తాడు అడిగి అబద్ధాలు వినే కంటే అడగకుండా నిజం కనిపెట్టడమే బెటర్ కరెక్టే బావసలే ముదురు నాలుగు చివరు ఉంటాయి అబద్ధాలు అందుకే నేను కూపీ లాగుతుంటా నువ్వు కవర్ చేస్తుండు ఇద్దరం కలిసి నిజం బయటికి లాగేద్దాం సరే ముందు నేను వెళ్తా తర్వాత నూరా ఏంటా టిఫిన్ చేసావా చేసావా అంటే తిన్నావానా వండేవానా ఏ ఊర్కో బావా ప్రతిసారి నీతోనే వండిస్తావా ఏంటి తిన్నావానే అడిగా టైంకి పెడితే అది మీ అక్క ఎందుకు అవుద్ది నీలాగే లేజి దానికి నచ్చినప్పుడు పెట్టిద్ది నచ్చిందే పెట్టిద్ది ఆ టైంకి పెట్టకుండానే టైటానిక్ షిప్ అంత అయ్యారు మరి దాంతో పోలిస్తావేంటే అది అసలే మునిగిపోయింది మీ అక్కన్ చేసుకునే ఏమన్నా తేలేనా ఏంటే ఆవకాయసు చట్నీ లేదా చేయాలనిపించలేదు చెప్పేనా దానికి నచ్చింది పెట్టిద్దని ఆవకాయట ఎలా ఉంది అడుకొచ్చింది ఇంకెలా ఉంటది అడుకుంది తెచ్చావా అబ్బా అడుకొచ్చిందంటే ఈ అడుకు రావటం కాదు ఆ నెల క్రితం పెట్టిన ఆవకాయ జాడి అడుకొచ్చిందని ఒక్క నిమిషం కంగారు చేయింది అయినా నువ్వు కూరలో చట్నీలు వండడం మానేసి అన్నిట్లోనే ఆవకాయ వేసేస్తే అది జాడి అడుకు రావడం కాదు ఈ జాడిలో ఏమో పైకి పోద్ది వీటికి సర్లేండి మధ్యాహ్నం ఆవకాయ బదులు అనపకాయ వండుతా కూల్కి ఏ కాయ వాడినా కొంచెం తలకాయ వాడు ఈ ఆవకాయ కూడా నువ్వే తిను ఎలా ఆవకాయ ముక్క మొహం నువ్వు అవునే అసలు మ్యాటర్ మాట్లాడకుండా ఆవకాయ అనకాయ అంటావు అవును కదా మర్చిపోయానే ఇప్పుడు అడిగేస్తా పదా పదా ఏమండి మొన్న శుక్రవారం నైట్ మీకోసం ఎదురు చూసి చూసి నిద్రపోయా మార్నింగ్ కూడా మీరు లేట్ గా వచ్చారు ఎక్కడికి మగాళ్ళన్నక అడ్డమైన పనులుంటాయి అదే మగాళ్ళన్నక బోల్డ్ అని పనులుంటాయి అన్ని నీకు చెప్పాలా ఏంటి అయినా లాస్ట్ ఫ్రైడే ఏంటి ఏంటి ఇంటర్నేషనల్ మెన్స్ డే మగాళ్ళ దినం అదే మగాళ్ళ రోజు అవును కదా ఫ్రెండ్స్ తో పార్టీయా సీసాలతో సిట్టింగ్ నేను సీసాలు వై నాట్ సీసా లేకుండా స్త్రీ ఉంటుందేమో కానీ పురుషుడు 0 to 5 years పాల సీసా 5 to 15 years కోల్డ్ డ్రింక్ సీసా 15 to 20 years బీర్ సీసా 20 to 50 years మందు సీసా ఆఫ్టర్ 50 years సెలైన్ సీసా ఇన్ని సీసాలు వాడితే లాస్ట్ గా ఆ సీసాలు వాడాలి నేను సీసాలు ఎంకరేజ్ ఓ ఓలీ క్లాసెస్ చీస్ పద పద మరి మెన్స్ డే రోజు ఏం చేశారు గుడికెళ్ళి దండం పెట్టుకున్నా ఏమని వచ్చే జన్మలో మగాడిగా పుట్టద్దని అదేంటి మరి ఒక మగాడు చిన్నతనం అంతా చొక్కా చెడ్డి ఒకసారి చెడ్డి కూడా ఏం తెలుసా చదువు చదువుకుంటే సరిపోదు మగాడివి ర్యాంక్ రావాలంటారు ఉద్యోగాలు చేసేదేమో మేము కోయిలమ్మ కుంకుమ పువ్వు కార్తీక దీపం రచ్చబండ లాంటి సీరియల్ చూసేదేమో మీరు ఇంట్లోకి పావు వచ్చినా పిల్లొచ్చినా ఎలకొచ్చినా మీరు జస్ట్ అని అరుస్తారు అంతే కింద ప్యాంటు తడిచిపోతున్నా వాటిని తరవాల్సింది మాత్రం మేమే ఏం మాకు భయం అంటారా ఎవరిన అంటే మగాడివి నీకు భయం ఎట్రా అంటారు నోవులు రథాలు బంగారాలు మీకు సామాన్లు సరుకులు మాకు పెళ్ళిళ్ళు అయితే మిమ్మల్ని బొట్లో తీసుకొస్తారు మమ్మల్ని బొట్లో పడేస్తారు పట్టు చీరలు పెట్టమంటారు కానీ పట్టు ప్యాంట్లు పెట్టమని ఎవడని అన్నాడా అంతెందుకు మామగారు ఒక మగాడయ్యుండి కూతుర్నిచ్చి ఇంకో మగాడు జీవితం నాశనం చేస్తాడు చూడు ఎంత దారుడు మీరు మమ్మల్ని చూసినా మాకే పలురాలు కొడతారు మేము మిమ్మల్ని చూసినా మాకే పలురాలు కొడతారు అంత ఎందుకే ఉమెన్స్ డే మీకు ప్రత్యేకంగా సెలవులు టీవీల్లో ప్రోగ్రాంలు పాటలు ఉమెన్స్ డే ఒక్క చాలడు ఒక్క పాట వేసాడా మా కోసం ఎవడన్నా డిబేట్ పెట్టాడా అందుకే వచ్చే జన్మలో ఆడదానికి పుట్టించమని దేవుడికి దండం పెట్టుకున్నా మనకి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని మీ బావంత ఏడుస్తూ చెప్తున్నాడంటే నిజమే అయి ఉంటదే ఇంత చెప్పాడు గాని ఇంతకీ ఆ రోజు ఎక్కడికి వెళ్ళాడో చెప్పలేదు పదా చెప్పక దిమ్మ తిరిగిపోయాడు
రాయ్ గారు మగాడి జీవితం గురించి జీవితం మీద చిరాకొచ్చేలా చెప్పారండి. అయ్యగారు మీరు చిన్నప్పుడే చెడ్డీలు వేసుకున్నారు, నేను ఇప్పటికీ వేసుకుంటున్నా, మరి వచ్చే జన్మలు నేను ఎలా పుట్టాలండి. అసలు పుట్టమాడే ఏమండి ఇదింకా నా నదలేదా చెప్ప. ఉదయం గుడికెళ్ళారు సరే, మరి రాత్రి రాత్రి కూడా గుడికెళ్ళా. బాబోయ్ బావ మరీ నటించేస్తున్నాడే. నటించడు మరి, 77 ఎపిసోడ్లు, రైటరు డైరెక్టరు యాక్టరు ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఎలానే మనం అడిగితే అసలు చెప్పడు. మరి ఎవరు అడిగితే చెప్తాడే. మమ్మీ ఏమైంది మీ ఇద్దరికి? సిరి నా పట్టు జరి, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. నేనా? అవును నువ్వే. ఏం చెయ్యాలి? గుడ్డిగా పోతున్న గూడ్స్ ట్రైన్ ని ట్రాక్ ఎక్కించాలి. గూట్లో ఉన్న గువ్వ పెట్టెతో గుడ్డు పెట్టించాలి. బాలేదా? సండాలంగా ఉంది. మీ యదవ్ పోయట్రీ ఆపి ప్రాక్టికల్ గా చెప్తారా? నువ్వు కూర్చో, చెప్తాము. మీరు చేయమనేది ఎలా ఉంటుందో తెలుసా? నాగార్జున సాగర్ డ్యామ్ ముందు పిల్ల పడవ డాన్స్ వేసినట్టు ఉంటది. అదొకసారి గేట్ ఎత్తిందంటే నా అడ్రస్ గల్లంతే. నన్ను వదలండి బాబు. పెద్ద షిప్పును కంట్రోల్ చేసే చుక్కాని కూడా చిన్నదే ఉంటుంది. 5 రూపాయల పెన్ను చిన్నగానే ఉంటుంది కానీ 5 కోట్ల చెక్కును రాస్తుంది. ఇదెలా ఉంది? మీరు చెప్తుంటే నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది కానీ ఇంకా కానీ గిని ఏంటి తొక్కల రైమింగ్ డైలాగులు చెప్పలేక చేస్తుంటే ఎల్లప్పుడు కనపడతావు లేదా? అక్క కూల్, కోపంలో నీ ఎక్స్ప్రెషన్ ఎంత దరిద్రంగా ఉందో తెలుసా? మరేంటి ఇది? సరే సరే వెళ్తున్నాలే. ఇప్పుడు ఏం ప్లాన్ అయ్యాలో? పద పద మనం కూడా వెళ్ళి చూద్దాం. ఏంటి పాటలే? చా ఐఏఎస్ అవుదాం అనుకున్నా కానీ అయ్యేలా లేను. ఎవరా పేరు? రిక్షావాడి కూతురు ఐఏఎస్ అయిందంట. నేను ఐఏఎస్ అయ్యేంత వరకు నువ్వు రిక్షా తొక్కగలవా? సీటు సిరుగుద్ది, ఓవర్ యాక్షన్ చేసేవనుకో ఈపీ ఇరుగుద్ది. ఇప్పుడు అవి విరగొట్టుకోవడం ఎందుకులే గాని, స్కూల్లో ఐక్యూ టెస్ట్ పెట్టారు, ఇంట్లో ప్రాక్టీస్ లేక ఫెయిల్ అయ్యా. ఇంకా ఐఏఎస్ ఏమవుతాను చెప్పు. అయితే ప్రాక్టీస్ చేయి. అందుకే ఇక్కడికొచ్చా. ఇప్పుడు నేను నిన్ను కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు కూడా సేమ్ నన్ను అలానే అడగాలి. నీకు ఐక్యూ ఉంటేనే కదా నా ఐక్యూ టెస్ట్ చేయగలవు. ఇదేంటే ఇన్ఫర్మేషన్ లాగమంటే ఐక్యూ ఐస్ క్రీమ్ అంటదే. నువ్వేం పీకలేకపోయావు కదా, అదేదో పీక్తోంది కదా, పీకని. ఓకే స్టార్ట్ చేయ్. లాస్ట్ మంత్ ఈ టైంకి నువ్వు ఎక్కడున్నావు? మీ అమ్మతో థియేటర్లో ఉన్నా. సూపర్ మెమరీ, ఎంత ఖర్చు పెట్టావు? పాప్కార్న్, పిజ్జా, టికెట్స్, టోటల్ 1,680 రూపాయలు ఖర్చు పెట్టాను. ఎక్సలెంట్ క్యాలిక్యులేషన్. నేను చిన్నప్పటి నుంచి అంతే. మా అమ్మ కూడా 15 డేస్ బ్యాక్ ఈ రోజు మార్నింగ్ 11 గంటలకి నువ్వు ఎక్కడున్నావు? మా బాస్ తో ఫుల్ వర్క్ లో ఉన్నా. గుడ్ వర్కర్, ఇలానే కంటిన్యూ చేయి, పైకి వస్తావు. మరి ఆ రోజు ఈవినింగ్ ఇంటికి వచ్చేసా? వాట్ ఏ హోమ్లీ బాయ్. లాస్ట్ వీక్ ఈ రోజు మార్నింగ్ ఎక్కడున్నావు? గుళ్ళో. ఈవినింగ్ గుళ్ళో. నైట్? గుళ్ళోనే. నైట్ అంతా గుళ్ళో ఏం చేస్తున్నావు? భజన. నేను చెప్పాను దానికి ఇదంతా వర్కౌట్ అవ్వదే, నన్ను వదిలేవే బాబు అని. విందు, నువ్వు నైట్ అంతా భజన చేసావంటే ఎవరు నమ్ముతారు? ఇదిగోరా ఏదో భజన చేశాడంట, వచ్చి ఏమంటారో కనుక్కో. నువ్వు కూల్ గా అడిగితే చెప్పవు. ఏంటి గుళ్ళోకి వెళ్ళి నైట్ అంతా భజన చేసావా? అది నేను నమ్మాలి. ఏ భజన? కార్తక మాసం కదా, శివుడు హర హర శంకర శివ శివ శంకర శంభో శంకర. బాబో ఈ పాటలు కూడా పాడేస్తున్నాడు. ఒరే అంజీ, కిచెన్ ఒక సిలిండర్ తీసురా. ఏసేస్తా సిలిండర్. భజన బ్యాచా? మా భజన బ్యాచే. ఏమయ్యా హర, ఈవేళ నైట్ భజనకు వస్తున్నావా?
వస్తానో రానో. వచ్చే తపత్తులు గారు. వచ్చాయి. నీతో భజన చేస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందయ్యా. సరే బంతులు గారు. ఏంటి నిజంగా భజనేనా? భజనే. మరి పూల వాసన? గుళ్ళో పూలుండవా వాసన రావా? ఎదవను మనం నువ్వును. ఇళ్లలో ఈ బాధలు తట్టుకోలేక మా బ్యాచ్ అంతా పోయి భజన చేసుకుంటున్నాం. నా టైం అయిపోతుంది, నేను పోతానా? తప్పగా పొద్దున్నకు వద్దు. ఏంటి కార్తీక మాసంలో భర్తలు కూడా భజన చేస్తున్నారా? చేస్తారేమో.